హాయ్, ఐఎమ్ డాక్టర్ పులి చంద్రశేఖర్, సీనియర్ గ్యాస్ట్రంటాలజిస్ట్. ఓకే, ఎక్స్పీరియన్స్ కరెంట్లీ లండన్ గ్యాస్ట్రో కేర్ అని చెప్పి కుక్కట్పల్లి ఓపెన్ చేశాము. ఈరోజు మనం మాట్లాడాల్సింది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని లేకపోతే ఫంక్షనల్ బౌల్ సిండ్రోమ్ అని చాలామంది ఫేస్ అవుతూ ఉంటారు. ఈ పర్టికులర్ పేషెంట్స్ ఏంటంటే 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి ఒక రకమైన ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఏది తే తినాలన్నా భయపడటము, తింటే కడుపు ఉబ్బరం వస్తుందనో, లేకపోతే మోషన్ సరిగ్గా అవ్వట్లేదనో, లేకపోతే మోషన్ ఎక్కువ అవుతుందనో, ఇట్లా బాధపడుతూ ఉంటారన్నమాట. సో నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఏమవుతుందంటే ఆల్రెడీ చాలా టెస్టులు చేయించుకుని ఇబ్బంది పడుతూ, దీనికి ఇంకా మనకి పరిష్కారం లేదు, తిండి ఆపుకోవడమే అనేది చాలామంది గ్రహిస్తూ ఉంటారు. అసలు ఫస్ట్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే ఏంటి, మనకి ఎందుకు వస్తుంది, దీనికి పరిష్కారం ఉందా లేదా అనేది తెలుసుకోవాలంటే పూర్తిగా వీడియో చూడండి. దీని గురించి నేను ఎందుకు స్పెసిఫిక్గా మాట్లాడాలనుకుంటున్నాను అంటే ఈ ఐబిఎస్ కానీ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కానీ విదేశాల్లో చాలా కామన్. దీన్ని ఎలా కనుక్కుంటారు, అసలు దీని గుడ్డే సింప్టమ్స్ ఏంటి అని ఆలోచించుకుంటే చాలామంది ఏం చెప్తారంటే, సార్ డాక్టర్ గారు నాకు గ్యాస్ వచ్చింది, నేను చాలా టాబ్లెట్స్ వాడాను, చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, చాలా టెస్టులు చేశారు, నాకు ఏమీ తగ్గట్లేదు అని చెప్తుంటారు. కావాల్సింది ఏంటంటే వీళ్ళలో గ్యాస్ నాకు వచ్చింది అంటే ఏంటి, ఏ టైప్ ఆఫ్ గ్యాస్. కొంతమందికి ఏంటంటే బొడ్డు పైన తినగానే బాగా ఏదో రబ్బర్ ట్యూబ్ మీద కూర్చున్నట్టు అనిపించడము, తినలేకపోవటము, ప్లేట్ ముందు పెట్టుకుంటే సహం తినటము, ఇట్లాంటివన్నీ కామన్గా అనిపిస్తూ ఉంటాయి. లేకపోతే మోషన్కి వెళ్తే పూర్తిగా మోషన్కి వెళ్ళలేకపోయామనేది అదొక పెద్ద ప్రాబ్లము. సో వీళ్ళలో ఏంటంటే ఈ డయాగ్నోసిస్ ఎలా చేస్తాం, కొంతమందికి ఎండోస్కోపీ చేయటం వల్ల తెలుస్తుంది, కొంతమంది బ్లడ్ టెస్ట్లో తెలుస్తూ ఉంటుంది. జనరల్గా డిసీజ్ ఆఫ్ ఎక్స్క్లూజన్ అంటే టెస్ట్లన్నీ చేసిన తర్వాత దీంట్లో పరిష్కారం ఏమి కనిపించదు చాలామంది పేషెంట్కి, స్కాన్లు అవి చేస్తారు, దానికి రిలేటెడ్గా ఏమి కనిపించవు అన్నమాట. సో వీళ్ళని తగ్గించడం చాలా కామన్. ఏంటంటే మనం ఏం చేయాలంటే, నాకు వచ్చే పేషెంట్స్ మెజారిటీ 98% 99% అందరు రికవర్ అవుతూ ఉంటారు ఈ కండిషన్స్ తోటి. చాలామంది రివ్యూస్లో కూడా రాస్తూ ఉంటారు, సార్ మేము 20 ఏళ్ళుగా సఫర్ అవుతున్నాము. ఒక ఆవిడ చీరాల నుంచి వచ్చారు. ఆవిడ ఏంటంటే కడుపులు నొప్పి, ఏమి తినలేకపోవటము, మోషన్ ఫ్రీగా అవ్వట్లేదని ఈ రకంగా ఉండేవాళ్ళు. ఆవిడకి 5-6 సార్లు ఎండోస్కోపీ అయింది, చాలామంది డాక్టర్ని చూశారు. ఈవిడలో ఏమైందంటే గర్భసంచి తీసేశారు. గర్భసంచి తీసినప్పుడు ఏమవుతుంది, ఈ పేగు కొన్నిసార్లు అది హీల్ అయ్యేటప్పుడు దానికి అతుక్కోవడం జరుగుతుంది, ఆ పేగులా మడత పడుతుంది అన్నమాట. మళ్ళీ దీన్ని సర్జరీ చేయాలా లేదా అనేది చాలామంది డౌట్ పడుతుంటారు. అవసరం లేదు, వాళ్ళకి కావాల్సిన ప్రాబ్లం ఏంటంటే ఆ మోషన్ ఎక్కువ ఉన్నదాన్ని తగ్గించడమే కావాలి. సో ఆమె వచ్చినప్పుడు 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత మీ ప్రాబ్లం ఇది అయి ఉంటుందమ్మా అని చెప్పి ఒక చిన్న మెడిసిన్ ఇచ్చాను. ఆమెకి ఏమంటే రికవర్ అయింది. ఆమె అంటుంది, ఇదే పదము నేను 10 ఏళ్ళుగా చెప్పాలని ట్రై చేస్తున్నాను, నాకు అక్కడి నుంచే వస్తుందేమో ప్రాబ్లం అనేది. సో నేను చెప్పదలసింది ఏంటంటే మీ ప్రాబ్లమ్ని క్లియర్గా డాక్టర్స్తో మాట్లాడండి, దానివల్ల కనుక్కోవచ్చు. ఇంకా ఎగ్జాంపుల్, నాకు పేషెంట్ మొన్న సిడ్నీ నుంచి వచ్చారు ఒక ఆయన. ఆయన ఏమన్నారు, సార్ నేను మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకుంటే నాకు కడుపు ఉబ్బరంగా ఉంది, నేను ఏమీ తినలేకపోతున్నాను అనేది చిన్నది చెప్పారు. కానీ ఆయన ఏంటంటే ప్యూర్ వెజిటేరియన్, అంటే నాన్ వెజ్ తీసుకోరు. ఆయనకి ప్రాబ్లం ఏంటంటే నేను ఒకటే చెప్పాను ఆయనకి, ఒక ఫుడ్ డైరీ ఒకటి చేసుకోండి అని చెప్పాను. ఫుడ్ డైరీ చేసుకోమని చెప్తే దాంట్లో క్లియర్గా చెప్పాను, అంత మనందరికీ నచ్చిన ఫుడ్ ఏంటి, వెజిటబుల్ మంచూరి కానీ, లేకపోతే మైదాతో చేసిన రోటీస్ లాగా ఉంటాయి కదా అలాంటివి కానీ, లేకపోతే బ్రోక్లీ కానీ, ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే పొట్టలో గ్యాస్ ఎక్కువ ఫామ్ అయ్యేటట్టు చేస్తూ ఉంటాయి. ఈ గ్యాస్ ఎక్కువ ఫామ్ అవ్వటం వల్ల వాళ్ళకి కడుపు ఉబ్బరంగా ఉండటం, తినలేకపోవడం అలాంటివి కూడా అనిపిస్తూ ఉంటాయి. సో పేషెంట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఈ వారం రోజులు ఏ ఆహారం తీసుకున్నా ఎంత చిన్నదైనా, ఒక మిల్క్ కాఫీ లాగా తాగినా కానీ రాసుకోండి, దానివల్ల మీకు వచ్చిన సిమ్టమ్స్ ఏ చూడండి, దాన్ని మనం పరిష్కరించవచ్చు. సో మీకు పూర్తిగా దీని గురించి అవగాహన కావాలంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ గురించి లండన్ గ్యాస్ట్రో కేర్ నెంబర్ ఉన్నది కదా, ఈ పర్టికులర్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.